హాయ్ యోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు పేపర్ వాల్యూషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో దాని గురించి అయితే చెప్పబోతున్నా అనమాట ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కు సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కు సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక టాపిక్లో వెళ్తే పేపర్ వాల్యూషన్ ఎలా ఉంటుంది ముందు వచ్చేసరికి మీకు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి మీ ముందే మీరు బుక్లెట్ సబ్మిట్ చేసేటప్పుడు అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి పైన ఉన్న బార్ కోడ్స్ మీ డీటెయిల్స్ ఉన్న దాన్ని అయితే వాటన్నిటిని పేర్ పేరు చేసి పెడతారు పెట్టిన తర్వాత ఆ అవన్నీ కూడా సీరియల్ వైజ్గా పెట్టుకొని వాటిని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఏ రెగ్యులేషన్కి ఆ రెగ్యులేషన్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సబ్మిట్ చేస్తారు అయితే మీరు సబ్మిట్ చేసిన బుక్లెట్లు ఇన్విజిరేటర్కి ఆ ఇన్విజిరేటర్ తీసుకెళ్ళి ఎగ్జామ్ సెల్ సబ్మిట్ చేస్తారు కదా ఆ ఎగ్జామ్ సెల్ వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు వాటిని వచ్చేసరికి నోడల్ సెంటర్స్కి పంపిస్తారు యూనివర్సిటీకి అక్కడి నుంచి అన్నమాట వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు వాటిని బండిల్స్ కింద కడతారు ఎలా కడతారు ఒక సబ్జెక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ ఉంది ఒక అరవై పేపర్లు ఉన్నాయి అరవై ఉంటే ఒక నలభై బుక్లెట్లు బండి ఒక బండి ఒక బండిల్ కింద చేస్తారు అంటే ఒక బండిల్లో నలభై బుక్లెట్లు ఉంటాయి మిగతా ఇరవై తీసుకెళ్ళి నెక్స్ట్ బండిల్లో పెడతారు ఇరవై ఉంటాయి కానీ బండిల్కి నలభై ఉండాలిగా ఆ ఇరవై నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి వేరే కాలేజీ తీసుకొచ్చి పెడతారు అన్నమాట అలా బండిల్స్ ఒక్కొక్క బండిల్కి నలభై ఉండే విధంగా కట్టేసి వాటిని నోడల్స్ సెంటర్స్కి పంపిస్తారు మళ్ళీ అంటే నోడల్ సెంటర్స్ అంటే ఇప్పుడు పేపర్ వాల్యుషన్ చేసే సెంటర్స్ ఇక సెట్స్ ఉన్నాయి అనుకోండి సెట్స్ అయితే సెట్స్ వైజ్గా దేని దానికి సెట్ చేసేస్తారు బండిలు కడతారు సెట్స్ అయితే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ సెట్ ఫోర్ దేని దానికి ఉంటాయి జెంటు కేక్ ఒకదానికి సెట్స్ ఉన్నాయి ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ ముందు ఆఫ్లైన్ చూసుకుంటే ఆఫ్లైన్ ప్రాసెస్ అంతా ఇంతే ఉంటుంది మీ అందరికి కూడా అయితే ఆన్లైన్కి వచ్చేసరికి ఏంటంటే దాన్ని స్కాన్ చేసి జేఎన్టీహెచ్ ఒకదానికి ఆన్లైన్ ఉంది కదా స్కాన్ చేసి ఇప్పుడు ఫ్యాకల్టీ ఎవరైతే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పెట్టించుకున్నారో వాల్యుయేషన్కి అతని అకౌంట్కి పంపిస్తారు అయితే అతను లాజీన్ అయ్యి అతను బయోమెట్రిక్ తమ్ము ద్వారా వాటిని వాల్యుయేషన్ చేస్తారు సేమ్ ఇదే విధానం కాకపోతే ఇక్కడ వచ్చేసరికి బండిల్స్ అనేవి ఉండదు బుక్లెట్లు వస్తూనే ఉంటాయి స్కాన్ చేసినవి అదే ఆఫ్లైన్ ఆఫ్లైన్ అయితే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇక నోడల్ సెంటర్స్లోకి వచ్చేసరికి పేపర్ వాల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఈ బండిల్స్ అన్నీ కట్టకట్టు అనమాట పైన సీనియర్ నెంబర్స్ వేసి బార్కోడ్లు చింపిన అన్నీ కూడా నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి అక్కడ స్టేషనరీ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది పెన్సిల్స్ పెన్స్ ఎరేజర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట అయితే వాల్యుయేషన్కి వెళ్ళే ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక కీ పేపర్ ఇస్తారు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఈ పెన్సిల్స్ స్కేల్స్ రబ్బర్స్ స్కేల్స్ ఇవ్వలే కానీ పెన్సిల్స్ రబ్బర్స్ పెన్సు ఇవన్నీ సప్లై చేస్తారు అయితే ఈ పేపర్ వాల్యూషన్కి వచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చేసరికి కాలేజ్ నుంచి రిలీవ్ అయ్యి రావాలి అంటే యూనివర్సిటీ నుంచి అతనికి లెటర్ రావాలి పలానా అతన్ని రిలీవ్ చేయండి ఇన్విజులేషన్కి పేపర్ వాల్యూషన్కి అని చెప్పేసి వాడు పంపిస్తారు ఆ తర్వాత అతను రిలీవ్ అవుతాడు అతను ఈ కీ పేపర్ దగ్గర పెట్టుకుంటాడు ఎందుకు రిఫరెన్స్ కోసం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ అయితే ఒక్కసారి చూసుకుంటాడు ఫ్రెష్ ఫ్యాకల్టీ అయితే ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ చూసుకుంటాడు మొత్తానికి అయితే రోజుకు రెండు బండిలు ఇస్తారు పొద్దున పొడవ బండిలు మధ్యాహ్నం పొడపో ఒక బండిలు రోజుకి ఎనభై బుక్లెట్లు పేపర్ వాల్యూషన్ చేస్తారు ఇన్విజిలేటర్ అనేవాడు ఈ కీ పేపరు క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఇక ఆ తర్వాత ఒక బండిలు అయిపోయింది పేపర్ వాల్యుషన్ అయిపోయిన తర్వాత చీఫ్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఉన్నాయి సెట్ నెంబర్ వన్ వాళ్ళందరూ గ్రూప్ కలిపి ఒక సబ్జెక్టు ఒక సబ్జెక్టుకు వచ్చిన నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు కదా పేపర్ వాల్యూషన్కి వాళ్ళందరికీ కలిపి ఆ సబ్జెక్టు వరకు ఒక చీఫ్ ఉంటాడు అలా ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని ఎన్ని సెట్లు అయితే అన్ని అదే సబ్జెక్ట్లో ఎన్ని సెట్లు అయితే సెట్లు లేదు సింగిల్ సెట్ అయితే ఆ సబ్జెక్టు సంబంధించిన వాళ్ళందరికీ ఒక చీఫ్ ఉంటాడు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉండడు అయితే ఈ చీఫ్ అనే ఆయన ఏం చేస్తాడు ఈ బుక్లెట్ పేపర్ వ్యాలెషన్ అయిపోయింది కాబట్టి నలభై బుక్లెట్ ఉంటాయి కదా ప్రతి పది బుక్లెట్కి ఓ బుక్లెట్ ర్యాండమ్గా తీస్తాడు తీసిన తర్వాత నలభై బుక్లెట్ నాలుగు తీస్తాడు ర్యాండమ్గా అందుట్లో మాడిఫికేషన్స్ చెప్తారు నెంబర్ ఆఫ్ మాడిఫికేషన్స్ నోట్ చేసుకుంటారు ఖచ్చితంగా మాడిఫికేషన్స్ చదువుతారు మార్క్స్ పెంచే విధంగా ఉంటుంది తప్ప మార్క్స్ తుంచే విధంగా అయితే ఉండదు ఓకేనా అవన్నీ మాడిఫై చేసి ఈయన చేపిస్తే ఈయన సంతకం పెట్టి ఈయన స్క్రూటినైజర్స్కి రిఫర్ చేస్తాడు ఈ స్క్రూటినైజర్స్ ఏం చేస్తారు ఏ బండిలు కాబులు కొన్ని కాలేజీల్లో ఏ బండిలు కాబట్టి స్క్రూటినైజింగ్ చేస్తారు కొంతమంది రెండు బండ్లు అయిపోయిన తర్వాత ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ స్క్రూటనైజర్లో వచ్చేసరికి ఇలా పని ఏంటంటే ఇప్పుడు మీ ఫ్యాకల్టీ మొత్తం వాల్యుయేషన్ అయిన తర్వాత ఇప్పటికప్పుడు బయట బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులో మార్కులు వేసుకుంటారు కదా అంతా కౌంట్ చేసి వేస్తారు అయితే అతను చేసింది కరెక్టా తప్పని రీకౌంటింగ్ అనమాట అక్కడే ఒకసారి రీకౌంటింగ్ అనేది అయిపోతుంది అనమాట అయితే ఆ స్క్రూటనైజర్స్ వచ్చేసరికి ఈ రీకౌంటింగ్ అనేది చేసి అతని సంతకం ఫ్యాకల్టీ సంతకం తీసుకుంటారు ఆ తర్వాత ఒక మార్క్స్ ఎంటరింగ్ ఫామ్ ఉంటుంది ఆ మార్క్స్ సెంటరింగ్ ఫామ్ మీద ఈయన సంతకం చీఫ్ సంతకం స్క్రూటనైజర్ సంతకం అయిన తర్వాత అందుట్లో మార్కులు వేసి ఇచ్చిన తర్వాత మార్కులు ఈ బుక్లెట్లో పలానా సీ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్లో వేసుకుంటారు హాల్డే నెంబర్లో వేసుకోరు ఆ సీరియల్ నెంబర్ క్యాండిడేట్కి ఇన్ని మార్కులు ఇన్ని ఇన్ని అని చెప్పేసి మొత్తం వేసుకుంటారు అనమాట అయితే చాలామంది అడిగే ప్రశ్న పేపర్ వాల్యూషన్ చేసే వాళ్ళ దగ్గర ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు ఖచ్చితంగా ఇంటర్నల్స్ అనేవి ఉండవు అవి ఎన్ని వస్తే అన్ని వేసి పడేస్తారు అంతే కొంతమంది మంచివాళ్ళు ఉంటారు ఇక ఏదైనా సరే ఆ ఫ్యాకల్టీ ఎవరైతే పేపర్ వాల్యూషన్ చేస్తున్నారో అతను అంటే ఆశ బోస్ అంటే బోస్ అంతే ఇంక వేరేదే ఉండదు ఓకేనా ఈ మార్క్స్ సెంటర్ ఫామ్ మొత్తం చేసిన తర్వాత సంతకాలు తీసుకుంటారు కదా ఈ మొత్తాన్ని ఈ బండీలతో సహా దేనికి దానికి సబ్మిట్ చేసి క్రూటనైజ్ అయిన తర్వాత అక్కడ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఈ బుక్లెట్లన్నీ కూడా మళ్ళీ యూనివర్సిటీకి సబ్మిట్ అయితే జరుగుతుంది ఇక ఆ తర్వాత ప్రాసెస్ నేను చెప్పాల్సిన పనిలా అది సెపరేట్ వీడియో చేసుకుందాం మళ్ళీ కావాలంటే మొత్తానికైతే పేపర్ వాల్యూషన్ సంబంధించింది అయితే ఇదనమాట ఇందుట్లో వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి ఇందుట్లో మెయిన్ ఒకటి ఇంటర్నల్ మార్క్స్ దగ్గర పెట్టుకోరు ఉండదు అసలు క్యాండిడేట్ వివరాలు తెలియవు ఒక జేన్టీ అనంతపూర్లో తప్ప ఎందుకంటే అవి బార్కోడ్ చింపరు కాబట్టి ఇంకా వచ్చేసరికి మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఈ కీ పేపర్ చూడకుండా అయితే చేయరు కంటెంట్ లేనిది పాస్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ ఓకేనా సో ఇక వచ్చేసరికి ఇందుట్లో పేజ్ నెంబర్ వేయరు కొంతమంది అయినా ప్రాబ్లం ఉండదు సెట్ నెంబర్ వేయరు అయినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీ న్యూజిలేటర్ వేసేస్తారు తర్వాత సెట్ నెంబర్ అట్లా అని చెప్పేసి మీరు షేడింగ్ చేయకుండా వస్తే మాత్రం ఒక్కోసారి వేయరు వాళ్ళు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి కానీ నెవర్ డూ దట్ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉంటారు పక్కన పడేస్తారు అందుకని జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా సో అది నేను చెప్పేది ఎంటర్ ఫైల్గా ఓవరాల్గా రీకౌంటింగ్ వద్దనేది అనేది అందుకే అనమాట సో ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం ఇదే వివరం